బాగున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా బాగుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్సాహం వచ్చింది, ఉత్తేజం వచ్చింది. బల్మూరు వెంకట్ యువకుడు, యువ నాయకుడు, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం పోరాటం చేద్దామని ముందుకు వచ్చిండు. ఒక పోరాట యోధునికి ఓటు వేయాల్సిన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యం నడిబజార్లో కూలీ అవుతున్నది. పైసలు పెట్టి, డబ్బులు పెట్టి, మద్యం పెట్టి, మాంసం పెట్టి కోర్టు కొట్టామనేటువంటి మాట తెలియజేస్తాం. అదే బీజేపీ సర్కార్ అయితే మరి మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల నడి విరిచింది. ఈ రోజు బీజేపీలో ఉన్నటువంటి రాజేంద్ర ఇంట్లో ఏదైతుందో ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి వెళ్ళి తప్ప ఆత్మాభిమానం కోసం మాత్రం పోలేదు. ఇది మూడో తరగతి పిల్లగానికి కూడా అర్థమైతేనే మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని దీవించండి. బల్మూరు వెంకటకి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా విజ్ఞులైనటువంటి ఉదరావు ప్రధాని గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ప్రజెంట్ టాక్ అయితే వెంకట్ గారు అసలు స్పీచ్ తో అదర కొడుతున్నారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు, అందుకే మీద అవగాహన ఉంది అని అంటున్నారు. అయితే కాంగ్రెస్ ఒక నెల టికెట్ లేట్ గా అభ్యర్థి లాస్ట్ మూమెంట్ లో వరకు డిసైడ్ చేయలేకపోవడం వల్ల కొద్దిగా ఇప్పుడిప్పుడే వెంకట్ గారికి మంచి పేరు వస్తుంది అంటున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ప్రజాస్వామ్యంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అభ్యర్థులు పెట్టి పద్ధతి ఉంది, ఆ నానుడి ఉంది, ఆ ఒక ఆచారం వ్యవహారం ఉంది, ముందు ఉండదు. రాజీనామా చేసిండు కాబట్టి అనివార్యంగా రాజేంద్ర క్యాండిడేట్ అయ్యిండు. క్యాండిడేట్ అయింది కాబట్టి వాళ్ళ పుత్రుల పంచాయతీలో భూమి పంపకాలలో, నిధుల పంపకాలలో, అక్రమ సంపాదన పంపకాలలో విభేదం వచ్చింది కాబట్టి ఆయన రాజీనామా చేసిండు. రాజీనామా ఈయన చేయించిండు కాబట్టి ఈయన కూడా ఒక అభ్యర్థిని పెట్టి తిప్పుతాను తప్ప నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అభ్యర్థులు పెట్టాలి అనేటువంటి ఈసీ నియమాన్ని వాళ్ళు ఉల్లంఘించారు అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు మరి గత మూడు నెలల నుంచి మద్యం ఏర్లై పారుతుంది, మాంసం పంపిణీ చేయబడతా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతము. ఈ పద్ధతి ఇంకా కొనసాగితే భారతదేశ ప్రజాస్వామ్యం కూలి అవ్వబోతున్నది. విజ్ఞులైనటువంటి ప్రజానికి అర్థం చేసుకొని ఆలోచన చేసి ఈ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోవాలి. ఆ రోజు అంబేద్కర్ గారు పేదవానికి ఒకటే ఓటిచ్చిండు, ధనికునికి ఒకటే ఓటిచ్చిండు, చదువు రాని వానికి ఒకటే ఓటిచ్చిండు, చదువు వచ్చిన వానికి ఒకటే ఓటిచ్చిండు. సమాజ నిర్మాణం ప్రజాస్వామ్య యుతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగి వాళ్ళ దేశాన్ని వాళ్ళే పరిపాలించుకునేటువంటి నాయకత్వం డెవలప్ కావాలని ఆశిస్తే అది నడిబదాల్లో అమ్ముడుపోతా ఉంటే విజ్ఞులైనటువంటి హుజూరాబాద్ ప్రజానీకానికి, దేశంలో ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజాస్వామ్యం కూలి అవుతున్నప్పుడు బల్మూరు వెంకట ప్రజాస్వామ్యం నిలబెడతాను. నేటి బాలలే రేపటి పౌరులు, రేపు రాబోయే తరానికి మేము నాయకులము. ఈ ప్రజాస్వామ్యం పార్లమెంటరీ వ్యవస్థను కాపాడుతామని ముందుకు వచ్చింది కాబట్టి ఆ యువ నాయకులు దీవించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.